Hi friends, welcome to Mamatha's kitchen. ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ కాయని పరిచయం చేయబోతున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కాయల్ని మేడి కాయలు అని అంటారు, అత్తికాయలు అని కూడా పిలుస్తారు. వేమన పద్యాల్లో మనము చదువుకున్నాం కదా, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. ఆ కాయలే అండి ఇవి. కాయలుగా ఉండేటప్పుడు కూర వండుకొని తినచ్చు, పండుపోయిన తర్వాత ఆ పండ్లని మనం తినలేము. ఎందుకంటే ఓపెన్ చేయగానే ఆ పండుని చిన్న చిన్న పురుగులు, చాలా ఎగిరే పురుగులు బయటకు వస్తాయన్నమాట. కాబట్టి పండు పనికిరావు. మీకు డౌట్ రావచ్చు, మనం తినే అంజీరు ఫిగ్ ఇది సేమేనా అని. కాదండి, అది వేరు ఇది వేరు, కాకపోతే ఒకే జాతికి చెందింది. ఈ పండ్లని పండిన తర్వాత తినలేము, కాకపోతే అంజీర్ని పండిన తర్వాత తినచ్చు అన్నమాట. దీన్నే హిందీలో గూలర్ అని పిలుస్తారు. అత్తికాయల్ని ముత్తకంతో ఇలా చితక్కొట్టుకోవాలి. నా దగ్గర రాయి లేదు అందుకని ఇలా చితక్కొట్టుకుంటున్నాను. ఇలా చితక్కొట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఒక 5-6 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలు కిందకి వెళ్ళిపోయి దానికి ఉండే గింజలు పైకి తేలుతుందన్నమాట. ఆ గింజలు వంపేసుకోవాలి. వంపేసుకొని నేను ఆల్రెడీ 5-6 సార్లు కడిగేసుకున్నానండి, అందుకని తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి కొంచెమే కొంచెం వాటర్ సరిపోతుందండి. ఇది ఆవిరి మీదనే త్వరగా ఉడికిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలయబెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడికేలోపు వేసినపప్పులు, పచ్చివి, ఎండుమిరపకాయలు నూనె లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీలో తెల్లగడ్డతో పాటు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీకు డౌట్ రావచ్చు అన్నిట్లోకి ఈ పొడే యూజ్ చేస్తున్నానని. మేము మూడిట్లో ముఖ్యంగా ఈ పొడిని యూజ్ చేస్తామండి. మునగాకు ఫ్రై, ముల్లంగి ఫ్రై, అలాగే ఈ అత్తికాయల ఫ్రైకి మేము ఈ పొడిని యూజ్ చేస్తామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆవాలు అవి చిటపట్లాడిన తర్వాత జీరా, కొట్టి పెట్టుకున్న తెల్లగడ్డ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న అత్తికాయల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొట్టిపెట్టుకున్న ఈ పౌడర్ని ఎంత కావాలో అంత వేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో హెల్తీ రెసిపీ అత్తికాయల ఫ్రై. అదే అండి మేడికాయల ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మీకు కానీ దొరికిందంటే ఈ ఫ్రై చేసుకొని రుచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వగరు టేస్ట్ వస్తుంది కానీ హెల్త్కి మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింటుందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.